బెయిల్ రానివ్వకుండా చేస్తున్నారు అనేది ప్రధానంగా. అసలు అచ్చెన్నాయుడు గారికి ఎన్ని విధాల ప్రయత్నం చేసినా తెలుగుదేశం పార్టీ బెయిల్ రానివ్వకుండా ప్రభుత్వం చేస్తుంది. ఒకవేళ బెయిల్ మీద వచ్చినా మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 24 గంటల్లోనే మళ్ళీ జైలుకి పంపించారు. కానీ కొల్లు రవీంద్ర గారు అయితే బెయిల్ మీద బయటకు వచ్చారు. దీన్ని ఎలా చూడాలి? సరే ఇప్పుడు బెయిల్ రానివ్వకుండా చేస్తున్నారు, లోపల ఇస్తున్నారు, రానివ్వరా బయటికి? న్యాయస్థానాల మీద ఎవరికి పట్టుంది? న్యాయస్థానాల్లో తన మనుషుల్ని పెట్టుకొని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేస్తాడనేది ఈ రాష్ట్రంలో కాదు సార్, ప్రపంచంలో ఉన్న తెలుగు వారిని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దాంట్లో మేము బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాం అని అంటే ఇంకెంతకంటే హాస్యాస్పదం ఏముంటుంది తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే మాటల్లో. అంటే ప్రభుత్వం అసలు బెయిల్ రాకుండా కోర్టుల్లో అడ్డుకుంటారికే ప్రభుత్వం ఆ విధంగా మేనేజ్ చేసే సత్తా ఉందని వాళ్ళు భావిస్తున్నారంటే నిజంగా వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు మాకు వ్యతిరేకంగా ఎన్ని తీర్పులు వస్తా ఉన్నాయి, ఎన్ని పిటిషన్లు మా మీద ఏ విధంగా వేస్తా ఉన్నారు, ఇవన్నీ ఒకసారి గమనిస్తే ఎవరికైనా అర్థమైంది. మేమైతే ఎవరి మీద కక్ష సాధింపు చేయట్లేదు. వాళ్ళకి న్యాయస్థానాలు వాళ్ళకి బెయిల్ ఎప్పుడు ఇస్తే బెయిల్ ప్రకారం వాళ్ళు బయటకు వస్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చాడు, వచ్చిన తర్వాత మళ్ళీ నోటి దోలు ఎక్కువయ్యి ఒళ్ళు కొవ్వు ఎక్కి రకరకాలుగా బిహేవ్ చేసి ఎస్సీ అధికారులను దూషించి పోలీసులు ఇష్టం అంటున్నట్టుగా మాట్లాడితే మళ్ళీ లోపలికి వెళ్ళాడు, మళ్ళీ కరోనా వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ సాగుతో బయటకు వచ్చాడు. ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్. అట్లానే అచ్చెన్నాయుడు గారికి బెయిల్ వచ్చింది అనుకోండి బయటకు వస్తాడు, దాంట్లో ఏముంది? ఇప్పుడు ఆయన ఏ విధంగా ఇప్పటి వరకు జైలుకి వెళ్లకుండా హాస్పిటల్లో మేనేజ్ చేస్తా ఉన్నాడు? ఒక వ్యక్తికి ఇన్ని నెలలుగా పైల్స్ ఆపరేషన్ జరిగిన ఇన్ని నెలలుగా కూడా ఆ పైల్స్ తగ్గకుండా ఎలా ఉన్నాయి? అదే విధంగా ఆయన హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఆయనకి కరోనా ఎట్లొచ్చింది? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు, ప్రజలు పిచ్చి వాళ్ళు అని అనుకుంటే తెలుగుదేశం వాళ్ళే మోసపోతారు, ప్రజలు ఏం కాదు కదా. అంటే ఇంకో కుంభకోణం రెడీ చేశారు కదా ఆల్రెడీ, ఆప్కో కుంభకోణం మరొకటి. అందులో కూడా అప్పుడు ఆయన జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు అచ్చెన్నాయుడు గారు, అందులో కూడా భారీ అవినీతి జరిగింది. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు శేఖర్ గారు? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? తప్పు చేస్తే భయపడాలి. ఒకవేళ అచ్చెన్నాయుడు తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేశాడు కాబట్టి మళ్ళీ ఈరోజు ఇంకో కుంభకోణం వస్తుందని చెప్పి వాళ్ళు గుమ్మడికాయల దొంగ ఎవరనగానే బుధాలు దడుకున్నట్టుగా ఈరోజు బుధాలు దడుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే మీరేం ఇష్టం వచ్చినట్టుగా బెయిల్ మీద బయటికి రావాలని రెడీ అవుతున్న ఈ లోపల మీరు ఇంకో కుంభకోణం రెడీగా పెడుతున్నారు మళ్ళీ లోపల పంపించడానికి అని. అది కాకుండా ఇంకోటి కూడా వచ్చింది, వెయిట్ అండ్ సీ. జౌలి శాఖకి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఆప్కోకి సంబంధించి కానీ ఇంకా చాలా ఉన్నాయి సార్, తొందర పెడితే ఎట్లా? మనం ఏమన్నా సామాన్యంగా నొక్కేసామా? 5 సంవత్సరాలలో 50 సంవత్సరాలకు సరిపోను నొక్కేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 10 ఎలక్షన్లకు చేసేటట్టుగా సరిపోను డబ్బులు నొక్కేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ప్రజా సంపదను లూటీ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 5 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఈ 73 సంవత్సరాల చరిత్రలో ఎవరు నొక్కేని విధంగా అంత దారుణంగా నొక్కేసేందు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. అవినీతి ఎక్కడ వదిలేరు చెప్పండి మీరు? ఇదిగో పలానా ఒక్క దాంట్లో వీళ్ళు అవినీతి చేయలేదని ఒక పేరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఉన్న 5 ఏళ్లలో 14 to 19 ఇల్లు 2014 నుంచి 19 వరకు ఇదిగో పలానా ఒక్క చోట అవినీతి జరగలేదంటానికి ఏమన్నా ఉందా? 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పరగనెత్తారంటే సామాన్యమైన విషయం సార్. ఎక్కడైనా వదిలారా? అసలు దేవుడు భూములు అంటే గుడి భూములు, ఆఖరికి స్కూల్స్ భూములు అంటే బడి భూములు, ఆఖరికి మన దానిపై నాకు తీసుకెళ్లేటటువంటి శ్మశానాల భూములు, ఆఖరికి విశాఖపట్నంలో భూములు 100 కోట్ల రూపాయల కుంభకోణం, వేలాది ఎకరాలు అన్యాక్రాంతం చేసి పడేశారు, ఆఖరికి ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో అమరావతిలో 3 పంటలు పండే 33,000 ఎకరాల భూముల్లో అవినీతి, దాని చుట్టుపక్కల అవినీతి, ఎక్కడన్నా ఈ ఒక్కదాంట ఇసుక మద్యం మట్టి దేంటో వదిలారా? అసలు అక్రమంగా ఇష్టవంతుడు 100 కోట్ల రూపాయలకి వర్క్ అంటే దానికి టెండర్ పిలిస్తే ఎవరన్నా 100 కోట్లు దానికి 95 కోట్లకు 96 కోట్లకు వేస్తారు, తగ్గించేస్తారు ఎవరైనా. కానీ వీళ్ళు 100 కోట్లు వర్క్ ఉంటే 150 కోట్లకి 200 కోట్లకి వీళ్ళ బామర్దికి వీళ్ళ బంధువులకి వీళ్ళ 1వ పిల్లలకు సంబంధించిన వాళ్ళకి వీళ్ళ 2వ పిల్లలకు సంబంధించిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా దోచిపడేసి ఈరోజు నీతులు చెప్తా ఉన్నారా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.